సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో సంక్షేమ సారథిగా నిలిచారు జగనన్న. 2023ని సంక్షేమ సంవత్సరంగా ప్రజలంతా చెప్పుకునేలా పేదవాడికి అండగా నిలిచారు జగనన్న. ఇల్లు లేదని బాధపడకూడదనే లక్ష్యంగా పేదల కోసం గృహయజ్ఞం చేశారు. 8 లక్షల ఇల్లు నిర్మించి అక్క చెల్లెమ్మల సొంతింటి కలను నెరవేర్చారు. మరో 14,000 టిట్కో ఇళ్లను కట్టించి ఇచ్చారు. అమరావతిలో 50,793 మంది పేద అక్క చెల్లెమ్మల చేతికి స్థలాలు అందించారు. 66 లక్షల మంది అవ్వాతాతలకు ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తూ మనవడిలా నిలిచారు. 54 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద 7,500 కోట్లకు పైగా అందించి వ్యవసాయానికి సాయం చేశారు. అప్పులతో కూదలైన 88,94,000 మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టాల్సిన 6,419 కోట్లు వైఎస్ఆర్ ఆసరా కింద చెల్లించి అన్నలా ధైర్యం ఇచ్చారు. అమ్మఒడితో 83 లక్షల మంది విద్యార్థులకు 6,392 కోట్లు చెల్లించి చదువులను చేరువ చేశారు. 1,000 కోట్ల విలువైన జగనన్న విద్యా కానుక కిట్లను 43 లక్షల మంది విద్యార్థులకు 620 కోట్లతో 4.5 లక్షల మంది విద్యార్థులు టీచర్లకు ట్యాబ్స్ అందించి డిజిటల్ చదువుల కోసం అడుగులు వేశారు. జగనన్న విద్యా దీవెన కింద 10 లక్షల మంది విద్యార్థులకు మేనమామగా 2,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంటు, వసతి దీవెన కింద మరో 1,000 కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వేశారు జగనన్న. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 658 కోట్లు, కాపు నేస్తం కింద 536 కోట్లు సాయం చేశారు. మొత్తంగా 2023లో తన సంక్షేమంతో ప్రతి వర్గానికి అండగా నిలిచి పేద ప్రజల మనసుల్లో చెరిగిపోని సంక్షేమ సంతకం చేశారు జగనన్న.